నమస్కారం. వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమల కొండ. ఆ కొండే మనకి అండ దండ అని కోట్లాది భక్తుల నమ్మకం. ఆ కోనేటి రాయిని దర్శనానికి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి మరీ వస్తారు భక్త కోటి. ఆ శ్రీనివాసుడే తమ కుల దైవం అని కోటాను కోట్ల దండాలు పెడుతుంటారు, ఆనందంగా అర్చిస్తుంటారు. మరి అటువంటి శ్రీనివాసుడు తన కులదైవంగా ఎవరిని అర్చించాడు, ఏ రూపంలో అర్చించాడు, ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో రాముడు శివయ్యని ఆరాధించాడు. అప్పుడు విష్ణస్య హృదయ శివః, శివస్య హృదయం విష్ణుః అని చెప్పుకున్నాం. వెంకన్న కలియుగ ప్రభువు. మరి తను కులదైవంగా అర్చించిన వారెవరండి? మీరు గమనించండి, తిరుపతి అడుగడుగున నృసింహ దేవాలయాలు కనిపిస్తాయి. నడక దారిలో కొండెక్కే భక్తులకి ఆ నారసింహుడే వెంట ఉండి నడిపిస్తున్నాడా అన్నట్లు ఆలయాలు కనపడతాయి. తిరుమలలో హుండీ ఎదురుగుండ నృసింహ ఆలయం ఉంటుంది. ఉత్తర మాడ వీధుల్లో అహోబిల మఠాన్ని మనం చూడవచ్చు. ఇలా తిరుమలకి అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. మీకు ఇంకా చెప్పాలి అంటే తిరుమల నిజానికి వరాహ క్షేత్రం. వరాహస్వామి అనుమతితోనే వెంకన్నకి తిరుమల మీద చోటు దక్కింది అని పురాణాలు చెప్తున్నాయి కదా. శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన స్వరూపం సాక్షాత్ ఆ అహోబిల నృసింహుడే. అందుకే చూడండి, ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఆ స్వామిని పూజించిన తరువాతే శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహమాడాడు. ఇక్కడ మనకొక సందేహం తప్పకుండా రావాలండి, వస్తేనే అది ఆధ్యాత్మికత. నృసింహుడు శ్రీనివాసుడు ఇద్దరూ కూడా విష్ణుస్వరూపాలే కదా. అంటే తన దగ్గర అనుమతి తీసుకుని తిరిగి తననే పూజించుకున్న తీరు ఇక్కడ భగవంతుడి దివ్యత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఏంటండి, అన్ని రూపాలలో ఉన్నది తానే అయినా తిరుమలేశుడు ధర్మాన్ని పాటించాడు, సంప్రదాయం ఆచారం పాటించాడు, గౌరవించాడు. అందుకే ఆయన తన కుల దైవంగా విష్ణుస్వరూపమైన నృసింహస్వామిని పూజించాడు. ఇది ఆ పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని అనుగ్రహ వైచిత్రుని తెలియజేస్తుంది. అంటే ఏంటండి, భగవంతుడు ఒక్కడే అయినా అనేకుడై మనల్ని అనుగ్రహిస్తాడన్న విషయం అర్థం చేసుకోవాలి. అటువంటి భగవంతుని గుణగణాలు రూపస్వరూపాల విశేషాలు మననం చేసుకోవటం ప్రసాదం. అసలు ప్రసాదం అంటే ఏంటండి, కొబ్బరి చెక్కో, బెల్లం ముక్కో, వడపప్పు, పానకమో, ఆఖరికి అన్నమైనా కూడా దాన్ని భగవంతుడికి నివేదన చేస్తే భగవత్ శ్రేష్టమైన అది ప్రసాదం అవుతుంది. పవిత్రతని ఆపాదించుకొని దైవ ప్రసాదంగా మారుతుంది ప్రసాదం. సాదంటే స్వచ్ఛమైనది, ప్రా అంటే అతి స్వచ్ఛమైనది అని అర్థం. అందుకే ఎంతటి వారైనా ఎంత వారైనా కూడా భక్తితో రెండు చేతులు చాచి వినమ్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు, కళ్ళకి అద్దుకుని ఆరగిస్తారు. వారు
పుణ్యక్షేత్రానికి వెళ్ళలేకపోయినా ఆ ఇచ్చిన ప్రసాదంలోనే ఆ భగవంతుణ్ణి దర్శించిన అనుభూతికి లోనవుతారు. ఇది మాటలకందని ప్రసాద మహాత్మ్యం. అందుకే చూడండి, తిరుమల లడ్డూని ఇంటికి చేరే వరకు కనీసం కింద కూడా పెట్టరు. ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా కనీసం బెర్త్ కింద కూడా పెట్టరు కొంతమంది. అలాగే గణపతి నవరాత్రులలో వేలంలో దక్కించుకున్న లడ్డూని భక్తితో తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం విశిష్టత తెలియజేసే రెండు కథలు మనకి తెలిసినవే కదండి. నిజం చెప్పాలి అంటే మానవ జీవితమే ఆ దేవుడు మనకి ఇచ్చిన మహాప్రసాదం. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. సెలవు, స్వస్తి. చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం. శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగళానాం నివాసాయ శ్రీనివాసాయ.